కొంతమంది చిన్న చిన్న వాళ్ళ చిన్న చిన్న సమస్యలతో మన కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతున్నారు కొన్ని కొంతమంది అధికారులతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అన్నారు ఇవన్నీ కూడా నేను ఎప్పుడు కూడా నేను గాని ఎంపీ గారు గాని పద్దనే మీరు పుదేదల పోతే ఆయన గాని ఈడ నేను గాని ఎప్పుడు గాని కార్యకర్తలకు ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకా ఎంత కష్టమైనా మోసుకుంటారని మేము మీ ఎంట ఉంటాము ఏ ఇబ్బందులు వచ్చినా మీ ఎంట ఉంటాము ఇదిగా ఈరోజు చూస్తే మళ్ళీ దొంగలు వచ్చినారు మళ్ళీ దొంగలు వచ్చినారు నేను మాట్లాడకూడదు అది కూడా ఈ వేదికపైన మాట్లాడాలి వాళ్ళు మన జగన్ అని మాట్లాడే వాళ్ళ వాళ్ళ స్థాయి ఏమి స్థాయి అనేది మీ అందరికీ తెలుసు 40 ఏళ్ళ కింద ఎలా ఉన్నారు సైనికులు కూడా ఇబ్బంది పడే వాళ్ళు వాళ్ళు ఈరోజు మన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఈ పొద్దు వాళ్ళు బ్రిడ్జి కాదు తిరుగుతామంటే ఎవరు గుర్తి ఎవరు పుణ్యనా ఎవరు పుణ్యనా రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఆయన పుణ్యాన వాళ్ళు ఈ పొద్దు ఆ స్థాయిలో నిలబడ్డారంటే వాళ్ళ పుణ్యాన ఎందుకంటే కనీసము ఒక వెహికల్ కూడా లేదు సైకిల్ లో దొరుకుతుండే వాళ్ళని ఈ రోజు ఆదుకున్నారు కానీ అలాంటి వారినే నిన్న పార్టీ మారినారు 2019 ముందర లెక్క కోసం పార్టీ మారినారు మళ్ళీ తర్వాత మళ్ళీ ఎలక్షన్ లేకుండా మళ్ళీ దొంగ ఒకటి బీజేపీ కూడా ఒక వైఎస్ఆర్ లో వచ్చామన్నారు కానీ మన కార్యకర్తలు ఏమన్నారు అయ్యా మేము గంజేనదాయి బతుకుతాం కానీ వాళ్ళతో సహాసం చేయనన్నారు కరెక్ట్ అయినమా నేను గంజేనదాగుతాం కానీ వాళ్ళతో సహాసం చేయను అదే విధంగా నేను గాని ఎంపీ గారు గాని కార్యకర్తలు కలిసాకనే మేమందరం కూడా కలుస్తామని ఇప్పుడు అలాగే ఉన్నాం మీరందరూ ఒకటే ఒకటి ఆలోచించాలి 40 ఏళ్ళగా ఈ ఆదినారాయణ రెడ్డి కుటుంబం కానీ నారాయణ రెడ్డి కుటుంబం కానీ రాజకీయంలో ఉన్నారు అయ్యా నారాయణ రెడ్డి గారు మీ గురించి మీరు మాట్లాడుతున్నారు గొప్పగా అందరూ చీరలు మార్చారు అది మార్చారు మేము ఆడవాళ్ళ గురించి మన నువ్వు నీనే మార్చినావే నీ గురించి చెప్తాను చూడండి ఆయన నువ్వునే మార్చాడు ఎందుకంటే ఆడవాళ్ళని కూడా మేము గౌరవిస్తాం మా పార్టీలో ఎందుకంటే 50% రేషియో మహిళలకు ఇచ్చాం ఇప్పుడు మా వెనకాల ఉన్నారంటే ఎక్కువ శాతం మంది పదవులు కూడా మహిళలకు ఇచ్చాం నిజి మహిళా పక్షవర్తన అక్క అయితే నుంచి ముందు వస్తులో ఉంది నిజంగా మీరు ఆలోచించాలి నారాయణ రెడ్డి గారి గురించి నేను చెప్తాను ఆయన ఎమ్మెల్సీ అన్నాడు ఒక బోరం వేస్తాడా గడ్డి చెప్పి ఒక బోరం వేస్తాడా ఏలే 6 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నాడు కానీ ఆయన ఏమంది నాడు 2004లో ఆయన ఇన్ఛార్జిగా రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇస్తారంటే 20 లక్షలకు ఆదినాటికి అమ్ముకున్నాడు ఏమైంది 20 లక్షలకు టికెట్ అమ్ముకున్నాడు ఆదినాటికి తర్వాత ఓకే గడిచింది ఆదినాటి మా తమ్మునికి అమ్ముకున్నాడు అనుకున్నాను మనం అందరం ఈడ ఎమ్మెల్సీకి ఎంపీటీసీలు కౌన్సిలర్లు జగన్ అన్న అందరం కలిసిపెట్టి నారాయణ రెడ్డిని ఎమ్మెల్సీ చేశాం ఎమ్మెల్సీ అవుతానయ్యా ఆయన వైఎస్ఆర్ సపోర్ట్ లేకుండా ఆయన జగన్ ఆశీస్సులు అవుతాయా గట్టి ఎనపడే ఆయన తమ్ముడితో పాటి ఈయన వై కండ కప్పించుకున్నాడు కప్పించుకున్నాడు ఏం పెట్టాడు 2 కోట్లకు ఆ రోజు కూడా మానం అమ్ముకున్నాడు ఏం చేశాడు 2 కోట్లకు ఆ రోజు కూడా మన వైఎస్ఆర్ మానం అమ్ముకున్నాడు ఆ విధంగా అమ్ముకున్నాడు ఓకే అప్పుడు కూడా అమ్ముకున్నాడు అమ్ముకున్నాం పోనీలే ఏదో పోయినాడు అన్నతో తమ్ముడితో పాటి పోయినాడు అనుకున్నాడు ఆఖరికి 2019 ఎలక్షన్లు వచ్చినాయి నిజంగా నేను కానీ ఎవరైనా కానీ మా నాన్న కానీ మా నాన్న కానీ కోల్పోతే ఒక ధర వాళ్ళతో అయితే ఎప్పుడు కలిసాను నిజంగా అయితే కలిసాను ఆయన 1 కోటి రూపాయలు లెక్క తీసుకొని ఆపోజిట్ వాళ్ళకు బండెక్కి మళ్ళీ మన వైఎస్ఆర్ మన వాళ్ళనే తిట్టాడు అంటే అంతకంటే దిగారు రాజకీయం ఉందా నారాయణ రెడ్డికి ఓకే అప్పుడు కూడా అనుకున్నాడు పోలీలు అనుకున్నా మళ్ళీ ఎలక్షన్లు అయిపోతానే మా పార్టీలోకి వస్తానన్నాడు మన పార్టీలోకి మళ్ళీ ఇదే శివనాథ్ రెడ్డి గారు ఆ రోజు ఓసీలో కొట్టినాడు ఎమ్మెల్సీ నిజంగా ఎత్తారని ఓసీలో నిజంగా ఆయన పాపం రామ్ సుబ్బారెడ్డి రెడ్డి గారు ఆయన వదులుకుంటే ఆయన పాపం మోసం చేసి నా కొడుకులు ఆ రోజు ఎమ్మెల్సీ మోసం నిజంగా ఆదినారంలో నిజంగా చేశారా రామ్ సుబ్బారెడ్డి గారికి చేయలే కేవలం ఎన్నో కూడా వచ్చినారు ఆ రోజు కూడా ఎందుకంటే వాళ్ళ రక్తంలోనే ఎన్నో కొడుతనం ఉంది సడిబ్రాల కుటుంబంలోనే ఎన్నో కొడుతనం ఉంది ఆ తర్వాత ఎలక్షన్ ఏమైనా మన పార్టీలోకి వచ్చారని కొంతమంది వచ్చింది ఆయన ఆయన తమ్ముడు వచ్చాము మేము వచ్చాము మా పనులు చేయండి మేము కూడా వైఎస్ఆర్ అభిమానులు అన్నాడు అంటే తెలుగుదేశం కంటే వచ్చినాడు మళ్ళీ మనం రానీయలేకపోయిన తప్ప మళ్ళీ తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పరిగెత్తినాడు అంటే ఎవరైనా నిధులు మార్చుకున్నాడు నారాయణ రెడ్డి ఇంకా ఆయన కొడుకు గురించి ఎవరైనా నా కొడుకు మంచోడని ఎవరైనా 10 మంది ప్రజలు చెప్పాలి తాను చెప్పుకుంటాడు అంటే అతనికి నేలకే సరిగ్గా తిరగదు ఇంకా రాజకీయంలో జెడ్పీటీసీలు ఎప్పుడైనా మైలవరం మండలంలో పర్యటించినాడయ్యా మైలవరంలో ఒకసారి ఎప్పుడు పర్యటించినాడా లేదా వాళ్ళ ఇన్ఛార్జ్లు అంట
అటువంటి వాళ్ళు ఈరోజు నిజంగా మోసపూర రాజకీయం అంటే ఏదైనా అమ్ముకోగలుగుతారు. విలువలు లేని వాళ్ళు, పిలువలు లేని వాళ్ళు. ఇంకా నేను ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి గురించి చెప్పకూడదు. ఏమయ్యా నువ్వు టికెట్ ఓటేసేదాన్ని కూడా అమ్ముకున్నాను. అలా ఉంటారు. ఈ పొద్దు మీరందరూ నన్ను ఒకటే ఒకటి వేయించాలి. అయ్యా జమ్మనోడులో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాగా ఎక్కడైనా రౌడీజం కూడా అయితే ఉందా? ఎక్కడైనా ఫ్యాక్షనిజం ఉందా?